రాష్ట్రంలో పంట రుణమాఫీ ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది. రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో 1000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికీ 21 లక్షలకు పైగా రైతుల రుణాలు విముక్తులు కాగా, మిగిలిన వారి రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంట రుణాల మాఫీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. పలు సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటిని పరిష్కరిస్తూ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తించేలా రైతు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రుణమాఫీ కోసం బుధవారం మరో 1000 కోట్లు విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు 21.35 లక్షల రైతులకు చెందిన 11,812 కోట్ల రుణాల మాఫీ అయ్యాయి. ఈ మేరకు ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29.61 లక్షల రైతులకు సంబంధించిన 19,000 కోట్ల రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3 ఆగస్టున ఈ ప్రక్రియను ప్రారంభించింది. స్వాతంత్ర దినోత్సవం కానుకగా 15 ఆగస్టున ఒక్కరోజే 5,809 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ఆ ఒక్కరోజే 1 లక్షలోపు రుణమున్న 9 లక్షల మంది రైతులు రుణ విముక్తులయ్యారు. ఒక్కొక్క రైతుకు గరిష్టంగా 1 లక్ష చొప్పున మాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఇప్పటి వరకు 1,20,000 వరకు రుణాలు పొందిన రైతులు రుణమాఫీ పథకంలో కవర్ అయినట్లు సమాచారం. మిగిలిన వారికి రుణాలను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బ్యాంకు ఖాతాల సమస్యలతో తిరస్కరణకు గురైన వాటిని కూడా తిరిగి చెల్లించేలా చర్యలు చేపట్టింది. బ్యాంకర్లతో మాట్లాడిన వ్యవసాయ శాఖ అధికారులు ఆయా సమస్యలను పరిష్కరిస్తున్నారు. త్వరలోనే వీరికి కూడా రుణమాఫీ సొమ్ము జమ కానుంది.